మమ్ముట్టి గారు మెయిన్ లీడ్గా చేసిన సినిమా పూజు. ఈ సినిమా ఈ రోజు నుంచి మలయాళంతో పాటుగా తమిళ్, తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, మమ్ముట్టి గారి భార్య చనిపోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా తన కొడుకుతో కలిసి ఉంటారు. ఇక మమ్ముట్టి గారి చెల్లెలు వేరే క్యాస్ట్ వారిని పెళ్లి చేసుకుందని ఆవిడ్ని దూరం పెడతారు. ఇక మమ్ముట్టి గారు ఉండే ఫ్లాట్లోకే ఆయన చెల్లెలు భర్తతో కలిసి వస్తుంది. ఇంకో పక్క మమ్ముట్టి గారిని చంపడం కోసం ఎవరో ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా అయితే పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమాని స్టార్ట్ చేయడం కొంతవరకు ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశారు. ఇక తర్వాత అయితే అదే ఇంట్రెస్ట్ని అన్ని సీన్స్లోనూ కంటిన్యూ చేయలేకపోయారు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పే ఎలిమెంట్స్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలా ఇంట్రెస్టింగ్గా చెప్పాల్సిన ఎలిమెంట్స్ని అన్నింటినీ కూడా చాలా సింపుల్గా చెప్పేస్తూ ఆ తర్వాత జరిగే సీన్స్ని మాత్రం క్లియర్గా చూపించుకుంటూ వచ్చారు. అసలు సినిమాలో జరిగిన సీన్స్ని క్లియర్గా చూపించకుండా జరుగుతున్న సీన్స్ కనెక్ట్ అవ్వమంటే ఎలా కనెక్ట్ అవుతాం అని అయితే అనిపించింది. ఇక సినిమాలో అక్కడక్కడ వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించి సినిమా ఏదో మలుపు తిరుగుతుంది అనుకుంటే అలా జరగకుండా సినిమా మళ్ళీ మామూలుగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక సినిమా క్లైమాక్స్లో అయితే చాలా విషయాల గురించి క్లారిటీగా చెప్పకుండా, ఏ క్యారెక్టర్కి కూడా సరైన ముగింపు ఇవ్వకుండా సినిమాని ఆపేసినట్టుగా అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగా అనిపించలేదు. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ గురించి క్లియర్గా చెప్పకుండా ఆ తర్వాత జరిగే డ్రామాని మాత్రమే చూపించడానికి ట్రై చేశారు. అది అక్కడక్కడ పర్వాలేదు అనిపించినా మిగిలిన సీన్స్ మాత్రం చాలా స్లోగా ఉంటాయి. ఈ ఫార్మాట్కి కనుక మీరు ఓకే అనుకుని ఈ సినిమా చూస్తే ఓకే ఓకే అనిపిస్తుంది. అలా కాదు అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయకపోవడమే మంచిదేమో అనిపించింది. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.